విద్యుత్ భద్రతా సూచనలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. భద్రతా ప్రమాణాలు పాటించని కారణంగా కొంతమంది సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు కోల్పోవడం ద్వారా వారి కుటుంబాలకు తీరని లోటు ఏర్పడుతోంది. విద్యుత్ ప్రమాదాలను నివారించే సంకల్పంతో సరిగ్గా 1 సంవత్సరం క్రితం గాంధీ జయంతి నాడు ఏపీఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పృథ్వీతేజ్ ఎమ్మడి విద్యుత్ భద్రతా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి నెల 2వ తేదీ నాడు సంస్థ పరిధిలోని అన్ని కార్యాలయాల్లోనూ విద్యుత్ ఉద్యోగులు వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగి తనతో పాటు తోటి ఉద్యోగుల భద్రతకు కూడా ప్రాధాన్యతనిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఆచరిస్తున్నారు. విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించే లక్ష్యంతో వినియోగదారులకు సిబ్బందికి విడివిడిగా భద్రతా సూచనలను ప్రత్యేకంగా తయారు చేసి వాటిని ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా వినియోగదారులకు విద్యుత్ భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు గోడపత్రికల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులు, రైతు కూలీలు, ట్రాన్స్పోర్ట్ వాహనాల డ్రైవర్లు, కొబ్బరి, పామాయిల్ మొదలగు తోటల యజమానుల కోసం ప్రత్యేకంగా సూచనలను రూపొందించి వాటిని ప్రచార రథాల ద్వారా సంస్థ సిబ్బంది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా ఉండేందుకు ప్రజలకు ఎప్పటికప్పుడు పలు సూచనలు అందిస్తోంది మన ఏపీఈపీడీసీఎల్. విద్యుత్ ప్రమాదాల సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేసి విద్యుత్ సిబ్బందికి సహకరించండి.